పార్టీ ఏ విధంగా మీకు తరతరాలుగా ప్రేమ కల్పిస్తుంది, సహాయం చేస్తుంది, సేవ చేస్తుంది. ఒక అద్భుతమైన ఆలోచన ఉప్పుడు రాజుగారికి, శివం గారికి రావడం వారందరూ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఉప్పుడు రాజుగారు విశిష్టమైనటువంటి దళిత నాయకుడిని చెప్పాలి. ఆయన స్వయం కృషితో జిల్లా కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎంతో కీర్తి సంపాదించి గవర్నమెంట్ ఆఫీసులు ఇలా ఉండాలి అని దళితుల యొక్క వర్గానికి పేరు తెచ్చినటువంటి ఒక గొప్ప ఒకే ఒక మహా యొక్క యువరంగా మనకు ఆఫీసులు రాయండి రాజుగారు. కానీ రాజుగారిలో ఒక తపన ఏమిటంటే, ఈ అధికారం కాదు నాకు కావాల్సింది, నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు తోటి పేదలకు సహాయం చేయాలనేటువంటి ఒక ఆ దీక్ష ఆయనలో ఉన్నదన్నమాట. అందుచేతనే ఆ ఉద్యోగాన్ని అలా బలాదూరంగా తీసిపారేసి కాంగ్రెస్ పార్టీయే దళితులకి న్యాయం చేయగలదు, కాంగ్రెస్ పార్టీ తరఫునే దళితులకి మరి గిరిజనులకు కూడా చేయగలదు ఆయన అర్థం చేసుకుని విశ్వసించి ఆయన హృదయం ఆయన మనసు ఒప్పుకుంది కాబట్టే ఆయన తన ఉద్యోగాన్ని వదిలివేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ ఆల్ ఇండియా ఎస్సీఎస్ఎల్గా వచ్చినటువంటి మన రాజుగారిని ఒక బోహూరు డైమండ్ కాదని వర్ణిస్తున్నాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఆయన నాయకత్వంలో ఒకటే చెప్తున్నాను, తరతరాలుగా నేను చూశాను ఏ గ్రామానికి వెళ్ళి ఎక్కడ గిరిజన వాడికి దళితుల వాడికి పోతే బాబు ఈ ఇల్లు మాకు ఇందిరమ్మ చలవ, కాంగ్రెస్ పార్టీ చలవ, ఈ రోడ్డు కానీ ఇల్లు కానీ మాకు ఏ సహాయం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్తూ ఉంటే ఎంత సంతోషించేవాడిని. అంటే ఇప్పుడు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ చలవే ఈనాడు ఎక్కడ ఏ కాలనీకి వెళ్ళినా అమలు అయిందన్నమాట.